నేవల్ డాక్ యార్డ్ షాప్ కమిటీ ఎన్నికల్లో విజయం సాధించిన 15 మందిని కేటీవీ అసోసియేషన్ సభ్యులు మాజీ మంత్రి భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు అభినందించారు. ఆయన నివాసంలో డాక్ యార్డ్ కేటీవీ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గంటా శ్రీనివాసు, అధ్యక్షులు బత్తల చిరంజీవుల నేతృత్వంలో విజయం సాధించిన ఉద్యోగులను గంటాకు పరిచయం చేశారు. అనంతరం విజేతలు అందరికీ గంటా కండువలు వేసి అందరిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ, డాక్ యార్డ్ కేటీబీ అసోసియేషన్ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిందన్నారు. ప్రభుత్వాలపై ఆధారపడకుండా సొంతంగా సంఘం అతిపెద్ద భవనాన్ని నిర్మించుకోవడం అభినందనీయమన్నారు. డాక్ యార్డ్ ఉద్యోగులకు తమ సంపూర్ణ మద్దతు సహకారం అందిస్తామని తెలిపారు. డాక్ యార్డ్ కేటీబీ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గంటా శ్రీనివాసు, అధ్యక్షులు బత్తుల చిరంజీవులు మాట్లాడుతూ, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎన్నికల్లో 15 మంది విజయం సాధించడం ఎంతో ప్రశంసనీయమన్నారు. కార్యక్రమంలో 15 మంది విజేతలతో పాటు యూనియన్ కు చెందిన రామచంద్రరావు, చిన్నారావు, శ్రీధర్, శ్రీనివాస్, కంచిపాటి వెంకటేశ్వరరావు నాయుడు తదితరులు పాల్గొన్నారు. పక్కన పోవాలని తెలుసు. చూడండి